విజయవాడలోని సింగ్ నగర్ వరద నీరు వీరటలేదు. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి అనుకుంటున్న కాలనీలు మళ్లీ వరద ప్రవాహంలోకి వెళ్తున్నాయి. దీంతో సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, వాంబే కాలనీ, సుందరయ్య కాలనీ, ప్రకాష్ నగర్ సహా మిగతా కాలనీలు నీళ్లలోనే ఉన్నాయి. సింగ్ నగర్ లో వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. విజయవాడని వరదలు ముంచెత్తుతున్నాయి. అంతేకాకుండా కూడా ఎక్కడైతే ఉన్నాయో కొన్ని కాలనీలు ఇంకా నీళ్లు వేడలేదు, కొన్ని కాలనీలు ఇంకా నీళ్ళలోనే మునిగి తేలుతున్నాయి. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ప్రస్తుతం మనం విజయవాడలోనే సింగ్ నగర్లో మనం ఉన్నాం. సింగ్ నగర్తో పాటు రాజరాజేశ్వరిపేట కానీ, ఆంధ్రబాబు కాలనీ కానీ, వాంబే కాలనీ కానీ, ప్రకాష్ నగర్ కానీ, ఇలా కొన్ని కాలనీలు ఇంకా నీళ్ళల్లోనే మునుగుతున్నాయి, నీళ్ళల్లోనే ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు నుంచి ప్రజలు అర్తనాదాలు ఆదుకోవాలని చెప్పేసి, ఫుడ్ దొరకట్లేదని చెప్పేసి, నిత్యావసర వస్తువులు దొరకట్లేదని, ఇంకా తగ్గుముఖం పట్టింది వర్షం, తగ్గుముఖ పట్టిన ఈ నీళ్ళు అనే క్రమంలోనే మళ్ళీ వాటర్ ఫ్లోటింగ్ పెరిగినట్టు మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సింగ్ నగర్లోనే ఇక ఈ నీళ్ళు ఇప్పుడల్లా వీడేటట్లేవులేని కొంతమంది మాత్రం ఈ కాలనీలు వదిలిపెట్టి కూడా బయటకు వెళ్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. చూడవచ్చు ప్రత్యక్షంగా విజువల్స్లో కూడా కొంతమంది బయటకు వెళ్తున్నారు. అంతేకాకుండా కూడా నిన్న వాటర్ ఫ్లోటింగ్ పూర్తిగా తగ్గింది, కానీ ఈరోజు మళ్ళీ ఫ్లోటింగ్ పెరిగిపోయింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మనతో మాట్టానికి సింగ్ నగర్ కాలనీ మా వాళ్ళు మనతో ఉన్నారు. వారి మట్లం సార్ చెప్పండి, ఏంటి ఎట్లా ఉంది, వాటర్ తగ్గినాయని ఉన్నా ఈరోజు ఎట్లా? ఏమంటే మా దాకా వాటర్ ఫుల్గా ఉందండి. అందరూ చాలామంది మొత్తం కాలనీ వదిలేసి బయటకు వెళ్ళిపోయారు. మేము కూడా బయట ఉన్నాం రెంట్ కట్టుకొని. తగ్గింది మళ్ళీ వస్తే మళ్ళీ పెరిగిపోయింది మా వాటర్. మళ్ళీ ఎప్పుడు పెరిగినాయి? మళ్ళీ మరి రాసి మళ్ళీ బాగా పెరిగిపోయినాయి. అసలు ఏమి అందట్లే. ఆ పైన వచ్చిన అంతకుముందు కూడా మొన్న మూడేళ్ళ క్రితం కూడా పైన ఉన్న బ్రిడ్జి పైన ఆడపడాలని పంచితే బయట ఉన్న వ్యక్తులు అంటే అన్నీ బాగుంటాయిగా, వాళ్ళు వచ్చి మొత్తం అన్ని తీసుకెళ్ళిపోయారు. ప్రాంతాల్లో వాళ్ళు కాకుండా బయట పొడిగా వచ్చి మొత్తం అంతా ప్యాకెట్లు కూడా మొత్తం తీసుకెళ్ళిపోయారు. బయట అమ్ముకుంటున్నారు, ఎవరు పట్టించుకోవట్లే. ఉన్న పోలీసులు వాళ్ళన్నా ఇప్పుడు ఏమైనా బారిగేట్లు కట్టి ప్రసంగిస్తే బాగుంటుంది. అలా వదిలేస్తే ప్యాకెట్ బ్యాట్లు లాక్కొని తీసుకెళ్ళిపోయి బయట అమ్ముకుంటున్నారు. వెళ్ళి ఒక్కరు పట్టించుకోవట్లే. ఇందుకు గవర్నమెంట్ అండి ఇస్తున్నారు, బాగానే ఉంది. లోతుటి ప్రాంతాలు అసలు ఒక్కరు అన్నట్లే. ఈ లోకల్లో ఉన్న నాయకులు కానీ వాళ్ళు కానీ వచ్చి బోట్లు వచ్చి పంచుతున్నారు. ఇంకెందుకు ఏదో వాళ్ళకి ఇస్తే వాళ్ళు పంచుతారుగా ఇలా ఇంటి వెళ్ళి ఇవ్వకుండా పని పెడుతున్నారు. ఎగబడి ఆ వాటర్ బ్యాగులు కానీ మొత్తం పరబెట్లను తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారండి. నేను మొత్తం అడిగి నిన్న ముచ్చాలంపడి వెళ్తే అక్కడ ప్యాగులు తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు. ఏంటంటే ఇప్పుడు ఎవరు పెడతారు? ఇప్పుడు పక్కన ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్, వాళ్ళు ఏం చేయలేరు, ఆ పోలీసులు ఏం చేయలేరు, వాళ్ళు ఎంతసేపు ట్రాఫిక్ చూస్తున్నారు. ఇంకెందుకండి ఇంకా గవర్నమెంట్ కొన్ని కాలనీలకు ఫుడ్ అందుతుంది అంటున్నారు, కానీ ఏమన్నా అట్లా అంతా ఫేక్ ఇది. ఆ లోనికి వెళ్తే పచ్చిబుద్ధి ఆడ పచ్చిబుద్ధి తిడుతున్నారు కదా సార్, అందరిని గవర్నమెంట్ పచ్చిబుద్ధి తిడుతున్నారు కదా గవర్నమెంట్ని. ఫుడ్ అందితే కొనుక్కొని ఎందుకు వస్తాం, కొనుక్కొస్తున్నాం, 3 కిలోమీటర్లు వెళ్ళి కొనుక్కొస్తున్నాను. రావట్లేదు మా దాకా ఎవరు రావట్లేదండి. నీ మంచినీళ్ళు కూడా లేవు. అడిగితే పెట్లు పెట్లు ఇస్తున్నారు కానీ ఒక సీసా ఇస్తున్నారు. ఒక సీసా 10 మందికి ఎక్కడ సరిపోతుంది? ఒక బాటిల్ 10 మందికి ఎట్లా సరిపోతుంది? నిన్న ప్రెస్ డౌన్లోకి వెళ్ళాం, పాలకి 33 రూపాయలు, 34 రూపాయలు బ్యాగ్, 50 రూపాయలు, 60 రూపాయలు ఒక్కో బ్యాగ్, 2 బ్యాగులు కొంటూ 100 రూపాయలు. ఇక అక్కడికి వెళ్ళి అవి కొనుక్కొని వస్తున్నాం. మరి ఇక్కడ దొరకకపోతే మరి వాటర్ తగ్గినాయా మీ కాలనీలు? నిన్న తగ్గినాయి, రాత్రి నుంచి పెరిగినాయి సార్, రాత్రి నుంచి పెరిగినాయి, నిన్న పగలు తాగినాయి. అది కొంతమందికి నిత్యావసర వస్తువులు పాల ప్యాకెట్లు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం కూడా మెయిన్ రోడ్ల వరకు వస్తున్నాయి సార్. లోపల సందుల్లో ఇట్లా లోతులు ఉన్న ప్రాంతం వెళ్ళట్లేదు. అది ఏం కోరుతున్నారు? మీకు కూడా కావాలని అందించాలని కోరుతున్నారా? మరి అందిస్తే అందరికీ అందాలి కదా సార్. ఏమంటే బోట్లో వచ్చి ప్రతి ఇంటికి ఒక ప్యాకెట్ ఇచ్చినా చాలు, ఈ టీయో పెట్టి తాగుతారు ఎవరన్నా. ఏం అందకపోతే మామూలు లోకల్ ఉన్న వాళ్ళే ఇస్తారు ఆహార ప్యాకెట్లు. వరకు వస్తున్నారు సార్, సెంటర్ వస్తున్నారు, లోనకి రావట్లేదు. మొత్తానికి ఈరోజు ఈ ఎక్కడైతే ఉందో సింగ్ నగర్ కానీ ఇంకా కొన్ని కాలనీలు మాత్రం పూర్తిగా జలమయంలోనే ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇళ్లలో నుంచి నీళ్లు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఒకవైపు పైనుంచి ఎగువ ప్రాంతం నుంచి వాటర్ రావడంతో నిన్న కొంతమేరకి వాటర్ కూడా పోయింది. దాంతోపాటు రోడ్లు కూడా కనిపించాయి, కానీ మళ్ళీ రాత్రి నుంచి పెరిగినాయి అని చెప్తున్నారు. ఒకవైపు బుడమనేరు 3 గంటలు పడ్డాయి, ఇప్పటికే 2 గంటలు పూర్తి చేశారు, కానీ ఇంకా 1 గంటి పూడుస్తున్నారు అదే పనిలో ఉన్నట్టు పైన తెలుస్తుంది. అంతేకాకుండా కూడా మొత్తంగా మనం చూస్తే మాత్రం కాలనీలు ఇంకా మొత్తం నీళ్ళల్లోనే ఉన్నాయి, జలమయం అయిపోయి వరద ప్రాంతం కానీ ఇటు ఏదో వరద ఫ్లడ్ కానీ విజయవాడను మాత్రం వేడట్లేదని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హరీష్తో నరసింహారావు హెచ్